హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అప్డేట్స్ అండి. ఈరోజు మనకి బిగ్ బాస్ చూస్తే ఒక విషయం తెలిసింది, అభిజిత్కి తెలుగు సరిగా రాదు. రాదంట తనే చెప్పారు స్వస్థంగా. అభిజిత్కి ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అభిజిత్ నాకు తెలుగు సరిగా రాదు అనేసి సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నాకు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నాకు తెలుగు సరిగా రాదు అన్నారు. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. అంటే తెలుగు అతను కాదు, అతను నాకైతే తెలీదు, బట్ హీ డజంట్ తెలుగు ప్రాపర్ అని చెప్తున్నాడు, అందువల్ల తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానని అన్నాడు. ఇంకా ఏడ్చాడంటే అసలు ఎందుకు ఏడ్చాడో అర్థం కాలేదు. నిజంగా తను ఏడ్చారు, అయితే మోనల్ విషయంలో ఏడ్చారనమాట. సో మోనల్తో డేట్ చేయమంటే నేను, సో బిగ్ బాస్ ప్లీజ్ నేను వెళ్ళను, మోనల్తో డేట్కి నేను వెళ్ళను అనేసి ఏడ్చారా? అసలు ఎందుకు ఏడ్చారనేది అర్థం కాలేదు. ఎందుకు ఏడ్చారంటే మోనల్ని ఏడ్పించారు అనేది అనిపించి అన్నారంట. అలా కాదు అనేసి తను ఏడ్చారు అన్నట్టుగా ఉంది, అది ఇంకా క్లారిటీగా అనిపించలేదు. బట్ మోనల్తో డేట్కి అయితే నిరాకరించాడు అభిజిత్. సో మరి బిగ్ బాస్ కూడా తన మాట విన్నాడు, అభిజిత్ మోనల్తో డేట్కి నిరాకరించాడు కాబట్టి నేను వకీల్తో పంపిస్తానని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. నాకు అది నచ్చలేదు, తను ఎందుకు వెళ్ళనన్నప్పుడు ప్లీజ్ చేసినాడే, కానీ అభిజిత్తో వెళ్తేనే బాగుండు, ఎందుకంటే అఖిల్ మోనల్ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు, దాంట్లో డిఫరెన్స్ ఏం కనిపించదు. అభిజిత్తో డేట్కి పంపించాడు, డిఫరెంట్గా ఉండేది అనిపించింది నాకు. సో అది విషయము. సో మీకేమనిపించింది ఫ్రెండ్స్? మీకేమనిపించిందో మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. ఓకే, బిగ్ బాస్ చేసింది కరెక్టేనా? నాకైతే అనిపించట్లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఇదేంటిది నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ కామెంట్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మీకేమనిపించిందో. థ్యాంక్ యూ.